మోసపూరితమైన చంద్రబాబును ఓడించేందుకు 90 సంవత్సరాల ముసలి వారితో సహా అందరూ రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి యేసురత్నం అన్నారు. రెండవ విడత రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా శనివారం 32వ డివిజన్ శ్యామల నగర్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పర్యటించారు. వైసీపీ అధికారంలోకి రాగానే పేదల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన నవరత్నాలను వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 అబద్ధపు హామీలు ఇచ్చి తెలుగు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ అధ్యక్షులు దుగ్గేపూడి వెంకటరామిరెడ్డి, ఉడుముల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్డులో రెండో విడతగా రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో మీరందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ వార్డులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 70 నుంచి 90 సంవత్సరాలు వయసున్న పెద్దలు, ఈ కాలనీ పెద్దలు, ఈ ప్రాంత పెద్దలు ఎవరైతే అప్పిరెడ్డి గారు, తర్వాత రాఘవరావు గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా బలరామ రెడ్డి గారు, వీళ్ళందరూ వేమారెడ్డి, వీళ్ళందరూ కూడా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు గరుడుగట్టిన రాజకీయ నాయకులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు, ఆయన చేసే మోసపూరితమైన ఈ వాగ్దానాలు, 660 ప్రామిసులు చేసేసి ఆయన కనీసం 10% కూడా నిలబెట్టుకోలేని స్థితిలో ఉండి, ఈరోజు కూడా మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఆయన మన మధ్యలోకి రోజొక కొన్ని పథకాలు తీసుకొని వస్తున్నాడని, వాళ్ళు ఈరోజు మా పక్కన నిజంగా వాళ్ళు నడుస్తుంటుంటే వాళ్ళ పక్కన నడవాలంటే చాలా బాధ వేస్తుంది అన్నమాట. 90 సంవత్సరాల వయసులో 89 సంవత్సరాలు అంటే ఇప్పుడే చెప్పారు, మరి యంగ్ మ్యాన్ లాగా ఇప్పుడు 6-5 అంతస్తులు పైకి వెళ్ళటం రావటం ప్రతి చోట కూడా వారిని చూస్తుంటే, అదేవిధంగా లిఫ్ట్ కూడా యూజ్ చేయకుండా అప్పిరెడ్డి గారు మాతో ఉండటం అనేది ఈరోజు ప్రత్యేకంగా అనమాట. ఇది ఎందుకు చేస్తున్నారయ్యా మీరని వాళ్ళని పెద్ద మనుషులను అడిగితే ఒకటే చెప్తున్నారు, ఇక ఈసారి కూడా మోసపూరితమైన వ్యక్తిని మనం ఇంటికి పంపించకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది అనేది ఒకే చెప్తున్నారు అన్నమాట. నిజంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎక్కడ మాట్లాడుతున్నాడో, ప్రధానమంత్రి గురించి ఏం మాట్లాడుతున్నాడో, రాష్ట్ర రైల్వే జోన్ గురించి ఏం మాట్లాడుతున్నాడో, నిన్న విడుదలైన అభినందన గురించి ఏం మాట్లాడుతున్నాడో, ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నమాట. మనం భారతదేశ రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఉన్నాము, మన రాజ్యాంగం అందరికీ, భారతీయులందరికీ ఒకటే అనేది మర్చిపోయి ఎన్నికల స్టెంట్ తోటి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలందరికీ కూడా మీరు విజ్ఞతతో ఆలోచించండి. మీరు ఏదైతే టెంపరీగా ఆయన చేసే కార్యక్రమాలకి ఏది కూడా మీరు మోసపోవద్దని ప్రజల్ని నేను కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు కూడా విజ్ఞతతో ఆలోచించి ఓటేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేసేసి మంచి ప్రతిష్ట గట్టి గవర్నమెంట్ వచ్చేలాగా అందరు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్, 1-2-3 టీవీ మీతోనే, మీ వెంటే.